భయపడకండి సోదరులారా, మనకంటే తను ఎంతగానో భయపడినట్టుంది. మీ భయానికి గల కారణం చెప్పండి రాక్షసి. భయపడకండి, నాయకుడు బూమా బూమ్మానే మీ దగ్గర సహాయం కోసమే నన్ను ఇక్కడికి పంపించారు. నాయకుడు బూబా బూమ్మానా? ఆయన చాలా బలవంతుడే కదా, ఆయనకి ఎందుకు మా సహాయం అవసరం అవుతోంది? నిజమే, కానీ పంచే యజ్ఞకారుల దగ్గర కొన్ని రాక్షసులు వాళ్ళ తెలివితేటల్ని చూపించి తప్పించుకున్నారు. ఆ కోపంలో ఈ పంచే యక్షకరులు శక్తివంతమైన అస్త్రాలతో మా మీదకి దాడికి దిగుతున్నారు. వాళ్ళు ఒక్క దాడితో మా మొత్తపు రాక్షస వంశమే ఒక నిర్ణయానికే వచ్చేస్తుంది. మీ నాయకుడు బూంబా బూంబావికి ఖచ్చితంగా సహాయం చేస్తాం, కానీ మనకి ముద్ర పచ్చి యచ్చకరుగులు అక్కడికి వెళ్ళిపోతే అనర్థం జరుగుతుంది. యచ్చకులు వేషాన్ని మార్చుకుంటూ మన దగ్గరకు వస్తున్నారు. అయినా కూడా మా బలమైన రాక్షసులు కూడా ఎంతగానో సర్దు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరిపోతే వాళ్లకు ముందుగానే మనం అక్కడికి చేరుకోవచ్చు. చూసావా, వాళ్ళు మనల్ని సహాయం అడిగేంతగా మనం ఉన్నాం. ఈ పాండవుల్ని నేను అసలు వదిలిపెట్టను. సహోదరులారా, ఆ కొండపై 5 జింకలు ఎక్కి వెళ్తున్నాయి. నాకు తెలిసి వాళ్లే జింక రూపంలో వెళ్తూ ఉండొచ్చు. మనం తాడు సహాయంతో వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళని పట్టుకుందాము. వెంటనే మీరు గుర్రాలను కూర్చోండి. సోదరులారా, ఈ విధంగా అమాయకమైన జీవుల్ని తాళ్లను ఉపయోగించి బంధించడం అనేది అవినీతే అవుతుంది. ఒకవేళ వారు యక్షులే అయినప్పటికీ కూడా అలా పట్టుకోవడం పాపం. అన్నయ్య, ఒకవేళ వాళ్ళు మనం వెతికే వాళ్ళు అయితే, కానీ అది ఇది మనం చెప్తూ ఉండలేము కదా. అవి నిజంగానే జంతువులైతే వాటి పాపాలను అంగీకరించడానికి నేను యుధిష్ఠిరన్నయ్య, ముందు రాక్షసుల్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించండి. 5 యక్షులు ఇంకా మృగాలు, యక్షులు లేదా గంధర్వులో కొండపైన ఉన్నారు. 5 మృగాలు ఒకే చోటు నుండి రావడం అనేది మామూలు విషయం కాదు కదా. కానీ ఆ యచ్చకులు నన్ను దాడించేస్తే నేను ఏం చెయ్యాలో చెప్పండి. అంతా పూర్తయిపోతుంది, నేను చాలా వెనకబడిపోతాను. సహోదరులారా, ఆ బాలకులు ఎందుకు మనల్ని చూస్తూ వస్తున్నారు? ఒకవేళ వాళ్ళకి మన మీద సందేహం వచ్చిందంటావా? అందరూ జాగ్రత్తగా జంతువులాగే ఉండండి. లేదు అర్జున, ఇటువంటి అనర్థం నా వల్ల కాదు. నేను ధర్మ విరుద్ధాన్ని ఎన్నడూ పాటించను. అన్నయ్య, ఇప్పుడు వీడికి ధర్మాధర్మం నేర్పించండి. మీరెందుకు మమ్మల్ని పట్టించాలనుకున్నారు? మహారాజు గారు, కొండ దగ్గర ఉన్న గ్రామంలో ఉన్న రాక్షసులు నిజంగానే చాలా మంచి వాళ్ళు. వాళ్ళు ఎవరు మీ చోటుకు వచ్చి ఎటువంటి సమస్య చేయలేదు కదా. అట్లాగా మీరందరూ ఆ మదం పట్టిన రాక్షసుల కోసం తోడుగా వచ్చారా బాలక? కానీ మీ ప్రయత్నం నీరు కారిపోయింది కదా. ఎందుకంటే ఇప్పుడు మాకు సమయమే లేదు కదా. మేము ఒక్కొక్క రాక్షసునిగా చంపబోతున్నాము అందుకని. మేము ఒక్కసారితో సమస్త రాక్షసుల్ని అంతం చేయగలము. వాళ్ళు ఎత్ర తత్ర సర్వత్ర ఎటువంటి వాళ్ళైనా సరే మా దగ్గరకు వచ్చారంటే అంతమైపోతారు. ఇలా చూడండి బాలకులారా, అందుకే మేము మీకు సలహా ఇస్తున్నాం, మా మార్గం నుంచి తప్పుకోండి. లేదంటే లేకపోతే మీరేం చేస్తారు? యుధిష్ఠిరన్నయ్య, మీరు మా మాట అప్పుడే వినున్నారంటే పచ్చి యచ్చగరుగుల్ని అప్పుడే పట్టుండొచ్చు. జరిగిందేదో జరిగిపోయింది, మనం ఎలాగైనా యక్షుల కంటే ముందు అక్కడికి వెళ్ళి చేరుకోవాలి. ఉపాయం దొరికింది, కొండ మీదున్న గొర్రెలు. లేదు, అలా చేయరాదు. ఇది పూర్తిగా ధర్మ విరుద్ధము తెలుసా. అవి మనకు కమ్మని పాలిస్తాయి, మనల్ని పుష్టిగా తయారు చేస్తాయి. అటువంటి వాటి మీద సవారీ చేసి వాటిని ఇబ్బంది పెట్టుట తగుదనా? నేను ఒప్పుకోను. క్షమించండి అన్నయ్య, ధర్మం అధర్మాన్ని చూడకుండా ఇప్పుడు బూబా బూంబాకి సహాయం చేయాల్సిన సమయం. నకుల,
మేకమిత్రమా, మీరు మాకు సహాయం చేయగలరా? స్నేహితుడా, నన్ను స్నేహితుడా అని పిలిచే నాకు మర్యాద కలగజేశావు. మీకు చాలా ధన్యవాదాలు. చెప్పండి, మీకు ఏ సహాయం కావాలో. పైన గ్రామ ప్రజల జీవితాలు సమస్యల్లో ఉన్నాయి. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. సమయం ఎక్కువ లేదు, తక్కువగానే ఉంది. చింతించకు స్నేహితుడా, మేము తప్పకుండా నీకు సహాయం చేస్తాం. ఈ సవారీ చాలా బాగుంది. రాక్షసుల్ని అంతం చేయడానికి మేమిప్పుడు పరిపూర్ణంగా సిద్ధంగా ఉన్నాం. కాస్త కింద చూడండి. ఆ బాలకులు త్వరగా కొండ ఎక్కి వచ్చేటట్టున్నారు. బాలకులు ఆగిపోవడానికి సిద్ధపడడం లేదు. మేము ఎలాగైనా సరే వాళ్ళని ఒక ఆట పట్టించాలి. మొదటి పాండవుల్లారా, మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ఐదు పక్షులు కొండవైపు చాలా వేగంగా కిందకే వస్తున్నాయి. అర్జున, తొందరపడకు. ఈ అనర్థమునకు నీవు కారణము కారదు. ఒకవేళ వారు యక్షులు కాకుంటే? మమ్మల్ని కాపాడటానికి చాలా చాలా ప్రయత్నించారు మీరు, కానీ ఈ యక్షరాజులు మమ్మల్ని వధిస్తారు. బాలకులారా, ఏంటి ఇలా చేశారు? మేమెంతో కష్టపడి తపస్సు చేసి బ్రహ్మాస్త్రాన్ని పొందాము. మీరా శక్తిని క్షీణింపజేశారు. మీ బ్రహ్మాస్త్ర శక్తిని బలహీనంగా మార్చడానికి మా ఉద్దేశం కాదు. అది తప్పే. మీరు కోపడ్డలో అనుచితమా? అయితే రాక్షసులంతా మా చోటుకొచ్చి మమ్మల్ని సర్వనాశనం చేశారు కదా, అదంతా ఉచితమేనా చెప్పు బాలక. తను తన నిశ్చిత రూపముతో అనుచితంగా ఉన్నాడు యక్ష మహారాజా. తమరు ఒక్క నిమిషము సావధానముగా ఆలోచించము. కొందరు రాక్షసులు తమ అహంకారంతో చేసినటువంటి తప్పుకు వేసేటటువంటి శిక్ష రాక్షస జాతికందరికీ వేయడం అనేది అది ఉచితమా? నిర్దోషులకు దండన విధించడం ధర్మ సమ్మతమా? ఇప్పుడు మేము ఏం చెప్పాలి? మీరింత చిన్న బాలకులై ఉండి కూడా ఇలాంటి విషయాన్ని ఇంత గంభీరంగా ఎలా అర్థం చేసుకోగలిగారు? మేమే మూర్ఖంగా ఉచితమేదో అనుచితమేదో తెలుసుకోలేకపోయాం. సర్దార్ బూంబా బూంబా, మాకు చాలా బాధగా ఉంది. మేము మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాము. యక్షరాజు గారు, మీరు బయటికి రాకండి. మేమందరం కలిసి ఆ రాక్షసులు ఎక్కడ ఉన్నా మేము కనిపెట్టి తీరుతామని చెప్తున్నా. పాండవ బాలకులారా, మేము మీకు రుణపడి ఉన్నాం. మా ధన్యవాదాలు కూడా స్వీకరించండి. ఈ రోజు పాండవులు పంచయక్షకుల్ని ఏం కాకుండా కాపాడగలిగారు. మీ మంచితనము సోదర భావం ముందు మా కోపమంతా ఎక్కడికో వెళ్లిపోయింది. మన్నించండి.